మోసి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోసి కోసం చేపట్టిన 150,000 కోట్ల కుంభకోణాన్ని అందరూ గమనిస్తున్నారన్న కేటీఆర్ ప్రెజెంటేషన్ పేరుతో సీఎం పరువు తీసుకున్నారని చెప్పారు. చేయని సర్వేని చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదలు పెడితే 150,000 కోట్ల ప్రాజెక్టు అంచనా వేయం దాకా అన్ని అబద్ధాలు అర్ధసత్యాలతో మభ్యపెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడు. ఆయన పాపం బయటపడటంతో ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ లూటిఫికేషన్ అనే మాట ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పడతా ఉన్నాయి. ఇక తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అన్ని వర్గాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఏం చెప్పాలో తెలియక ఒక గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. వారికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ 150,000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో, ఈ 150,000 కోట్ల లూట్ ఏదైతే మీరు ప్లాన్ చేస్తున్నారో, దీన్ని అడుగడుగునా తెలంగాణ సమాజం గమనిస్తోంది. తెలంగాణ సమాజం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటోంది. బుల్టెన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.